రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి సమస్యను తక్షణమే తీర్చేందుకు నాగార్జున సాగర్ ద్వారా 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. పిడుగురాళ్ల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జంగా మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. నాగార్జున సాగర్ కాలువను ఒక్కరోజు విడుదల చేసి వెంటనే నిలిపివేయడం వల్ల ఎవరికీ ఉపయోగం లేకుండా నీరు వృధా అయిందని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కేవలం ఒక్కరోజుకే నీరు విడుదల చేసి నిలిపివేయడంతో కాలువలో నీరు నిరుపయోగంగా మారిందని అన్నారు. అధికారహంతో ప్రతి పనిలో దోచుకునే ఆలోచన తప్ప మరొకటి కనిపించడం లేదని జంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు తాడికొండ చిరాంజనేయులు రెడ్డి, మండల కన్వీనర్ చెల్లా పిచ్చిరెడ్డి, కౌన్సిల్ కొక్కెర కొండలు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కొఠారి నరసింహారావు, రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి కుందుర్తి గురువాచారి పాల్గొన్నారు. వర్గంలో మంచినీటి తీవ్ర ఎద్దడికి కారణం ప్రజాప్రతినిధుల యొక్క నిర్లక్ష్యం, వైఫల్యం. నేను చెప్తున్నారు, చాలామంది అనుకుంటారు నీటికి మంచినీటికి సంబంధించి బోర్వెల్ సక్రమం లేవు కదా, మరి బోర్వెల్ సక్రమం లేనప్పుడు నీటి ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్న విధంగా అనేక మంది మాట్లాడవచ్చు. కానీ ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆలోచిస్తే అనేకమైనటువంటి స్కీములు ఆ రోజు 2004 తర్వాత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అనేకమైన స్కీములు డిజైన్ చేయడం జరిగింది. ప్రధానంగా గురజాలకు సంబంధించి బొగ్గవావు రిజర్వాయర్పై మంచినీటి స్కీమ్ తీసుకుంటే ఆ మనల్లో దాదాపుగా 10 గ్రామాలకు సంబంధించినటువంటి మంచినీటి సమస్య పరిష్కారం కోసం ఆ రోజున ఆ స్కీమ్ డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా దాచిపల్లి మండలానికి సంబంధించి పొదుగుల దగ్గర రామాపురం, శ్రీనగర్, గావాలపాడు అదేవిధంగా ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించి ఒక స్కీము, అంతేకాకుండా దాచేపల్లి పట్టణం మొత్తంగా, నడిపూడి పంచాయతీ మొత్తంగా, నడిపూడి ఇరికేపల్లి నారాయణపురానికి సంబంధించి, అదేవిధంగా కేతలపల్లి తక్కలపాడుకు సంబంధించిన స్కీమును కూడా దాదాపు 30 సంవత్సరాల పాటుని దూరదృష్టిని పెట్టుకొని 30 సంవత్సరాల పాటు కూడా మంచినీటికి సరిపడేటువంటి స్కీముని అక్కడ డిజైన్ చేయడం జరిగింది. అది కాకుండా మాచవరం మండలానికి సంబంధించి కూడా గోవిందపురం దగ్గర కూడా ఒక స్కీమ్ను డిజైన్ చేసి అది కంప్లీట్ చేయడం జరిగింది. అది కాకుండా మరలా 37 కోట్లతో కూడా పిడుగురాళ్ల పట్టణాలకు మంచినీటిని అందించాలనే ఉద్దేశంతోనే మంచినీటి మా బాధల్లో ఒకటే, మా పార్టీకి సంబంధించినటువంటి ఉన్నటువంటి స్కీములు ఎందుకు సక్రమంగా వీళ్ళు సద్వినియోగపరచుకోలేకపోతున్నారు, ఎందుకు అవకాశం ఉన్నప్పుడు వాటిని ఎందుకు సద్వినియోగపరచుకోతుందో ఆలోచించాల్సిన అవసరం ప్రజలకు కూడా. ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యమా లేదా ప్రజాప్రతినిధుల యొక్క వైఫల్యమా, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యమా ఆలోచించండి. ఇప్పటికైనా ఈ స్కీమ్స్ మొత్తం కూడా పూర్తిగా రన్ చేయగలిగినటువంటి అవసరం ఉంది. సంపూర్ణంగా నిధులు కేటాయించి ఈ స్కీమ్స్ అన్ని గ్రామాలకు కూడా విస్తరించినట్లయితే ఈ నియోజకవర్గంలో మంచినీటి సమస్య పరిష్కరించడానికి అవకాశం ఉంటుందనే విధంగా అధికారులని ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే నీళ్ళంటే తెలుగుదేశం నీళ్ళ, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నీళ్ళు కాదు, నీళ్ళు అనేది అందరికి అవసరమైన సమస్య కాదు కూడా. దీన్ని కూడా వివక్ష చూడకుండా ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ నీళ్లు సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. దీనిని కూడా వివక్ష పాటించబడుతున్న అవసరం ఉంది. అధికారులు కూడా మనం చేస్తున్నాం, మీరు పెట్టే అలాకొరగా నిధులతో పెట్టేటువంటి మంచి ట్యాంకర్కి సంబంధించి కూడా ఏ గ్రామంకి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా కూడా ముందుకే ఒక పాయింట్ నిర్ణయం చేసుకొని ఎక్కడ అవసరం అక్కడ పాయింట్ పెట్టేసి అది ఏదో ఒక కొంతమంది వ్యక్తులకు సంబంధించిన కాకుండా కూడా ఇది అధికారులకు ఉన్నటువంటి అధికారులు చర్య తీసుకొని ఆ పాయింట్ ద్వారా నీళ్లు సప్లై చేయండి. గ్రామాల్లో గొడవలు లేకుండా, గ్రామాల్లో ఇబ్బందులు లేకుండా చేసే పరిస్థితిగా అధికారులు కూడా మత్స్యపాల సంస్థలని కూడా అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తాను.